ఆ గుడి తాళాలు పగలగొట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? 40 ఏళ్లుగా గుడి మూతబడేలా ఔరంగజేబులు ఏం చేశారు? అసలు ఈ గుడి ఏంటి, ఎక్కడ ఉంది, దాని వెనుకున్న కథ ఏంటి, ఈ గుడిలో దాగి ఉన్న రహస్యాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ను మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్తే, విదిశ మధ్యప్రదేశ్లోని బీజమండల్ మసీదు. నిజానికి ఇది చర్చికాదేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. క్రీస్తు శకం 1235లో ఇల్తుమిష్, క్రీస్తు శకం 1290లో అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ఆలయంపై దాడి చేశారు. 1682 AD ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో మసీదును నిర్మించాడు. బీజమండలం చరిత్రలో ప్రణాళికాబద్ధమైన నిర్మాణం ఇది. విదిశాలోని బీజమండల్ దేవాలయం ఒరిస్సాలోని కోణార్క్తో పోల్చదగిన భారీ పరిమాణాలలో ఒకటి. సుల్తాన్ షంసుద్దీన్ ఇల్తుమిష్ కాలం నుంచి ఇది మళ్లీ మళ్లీ అపవిత్రం చేయబడింది. అతను ఈ సైట్లో మొదటిసారిగా తన ఐకానో క్లాస్లో మునిగిపోయాడు. ఆ తర్వాత అల్లాద్దీన్ ఖిల్జీని అనుసరించాడు. బహదూర్ షా గుజరాత్ చివరకు ఔరంగజేబ్ అలంగీర్ మానవ కరుణ మరియు మరణం లేని మానవత్వం యొక్క ప్రఖ్యాత విజేతగా నిలిచాడు. విజయ మందిర దేవాలయంగా ప్రసిద్ధి చెందిన బీజమండలం విదిశా జిల్లాకు ప్రధాన కేంద్రమైన విదిశాలో ఉంది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం 1682లో ధ్వంసమైంది. దాని కూల్చివేత తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆ ప్రదేశంలో అలంగిరి మసీదు అనే మసీదును నిర్మించాడు. ఈ మసీదు నిర్మాణంలో ధ్వంసమైన ఆలయ సామగ్రిని ఉపయోగించారు. ఈ ప్రదేశంలో కనిపించే అన్ని శిథిలాలలో ఒక స్తంభంలో ఒక శాసనం ఉంటుంది. ఇది అసలు ఆలయం చర్చికాదేవికి అంకితం చేయబడిందని సూచిస్తుంది. అదే శాసనం నారావర్మన్ రాజు విజయ దేవత పేర్లను కూడా కలిగి ఉంది. వీరి పేరు మీదనే ఆలయానికి ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. చివర పరమాల కాలం నాటి పెద్ద ఆలయం. ఇది 1200వ శతాబ్దం 2వ భాగంలో నిర్మించబడిందని చెబుతారు. 8వ-9వ శతాబ్దాల నాటి స్తంభాలను ఉపయోగించి నిర్మించిన మసీదు ఆలయ స్తంభం పైన ఉంది. ఆలయంలోని ఒక స్తంభంపై నారావర్మన్ రాజు యొక్క భక్తి శాసనం ఉంది. పరిసరాల్లో సేకరించిన అనేక శిల్పాలు సమీపంలోని స్టోర్ హౌస్లో ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో కృష్ణ దృశ్యాలతో అలంకరించబడిన 2 ఎత్తైన స్తంభాలతో పాటు 7వ శతాబ్దానికి చెందిన మెట్ల బావి కూడా ఉంది. 1862లో వైస్రాయ్ లార్డ్ కానింగ్ చేత స్థాపించబడిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు మొదటి డైరెక్టర్ అయిన సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1874 మరియు 1876లో ఈ ప్రదేశాన్ని సందర్శించారు. ఏఎస్ఐ నివేదిక యొక్క వాల్యూమ్ ఎక్స్లో అతను ఇలా రాశాడు, పట్టణం లోపల ఉంది విజయ్ మందిర్ లేదా విజయ్ ఆలయం అని పిలువబడే రాతి మసీదు. ఈ హిందూ ఆలయం అసలు పేరు విజయ్ రాణి నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఔరంగజేబు ఆజ్ఞతో ఆలయం పడగొట్టబడింది మరియు దాని స్థానంలో ప్రస్తుత మసీదు నిర్మించబడింది. కానీ హిందువులు ఇప్పటికీ వార్షిక జాతర సమయంలో తరచుగా ఇక్కడికి వస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.